हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माय चैनल सिंपल लाइफस्टाइल विद दीपिका नेनु एग बोंडानी चाला ईजीगा एला प्रिपेर चेयालो चूपिस्तानंडी अंतकंटे मुंदु ना वीडियो ने फर्स्ट टाइम चूस्तुंटे फ्रेंड्स मीकु नच्चिते प्लीज लाइक शेर अंड सब्सक्राइब टू माय चैनल इप्पुडैते फर्स्ट नेनु स्टव ऑन चेसी वाटर पोसी ఎగ్స్ వేసానండి నాకు ఎన్ని ఎగ్స్ 3 ఎగ్స్ వేసాను ఎగ్స్ వేసి ఇవి పగలకుండా ఉండడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను లేదు అని అంటే ఈ ఎగ్స్ అనేవి పగిలిపోతాయి అలా పగలకుండా ఉండాలి అంటే ఎగ్స్ వేసి సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాగా హార్డ్ బాయిల్ చేస్తున్నానండి ఇవి వచ్చేసి ఇప్పుడు ఎగ్స్ అనేవి ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత బాగా బాయిల్ అయ్యాయి చూడండి బాయిల్ అయిన తర్వాత ఇలా పైన లేయర్కి వస్తుంది కదా అది కూడా తీసేస్తాను అంటే కొంతమంది ఉంచుతారని విన్నాను నేనైతే అది మొత్తం అంతా పైన ఆ పొర లాంటిది కూడా నీట్గా అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసుకొని అన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే ఒక కప్పు తీసుకొని అందులో ఒక 1.5 కప్పు శనగపిండి కొంచెం సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి ఎందుకంటే చప్పగా ఉండకుండా ఉండడానికి ఇవన్నీ వేసి ఫస్ట్ ఇవి బాగా కలుపుకుంటున్నాను ఇందులోనే ఒక 2 పించెస్ బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను ఇది వేసి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోస్తున్నాను ఎక్కువ పోస్తే బ్యాటర్ లూజ్ అవుతుందేమో అనేసి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకుంటే మనకేంటంటే ఎంత పడుతుందో అందాజుగా తెలిసిపోతుందన్నమాట ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత కన్సిస్టెన్సీ కలుపుకోవచ్చు ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు చూడండి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బాయిల్ చేసి పీల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా డైరెక్ట్ వేస్తే ఏంటంటే మనకి ఎగ్స్ ఒక్కొక్కసారి ఇట్లా టప్పని పేలినట్టుగా అవుతుందన్నమాట అంటే లోపల గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది అలా కాకుండా మనం కట్ చేసి వేసుకుంటే సేఫ్టీ అన్నమాట అందుకనేసి నేను ఎగ్స్ ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కగానే కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఈ బ్యాటర్లో ఇలాగా డిప్ చేసుకొని అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి వేసుకునేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా డిప్ చేసుకొని బ్యాటర్లో ఒక్కొక్కటి వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడైతే వేసుకొని ఒక 2 మినిట్స్ పడుతుంది ఇప్పుడు చూడండి 2 మినిట్స్ తర్వాత మనకి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా వీటిని ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఫస్ట్ మొత్తం ఇప్పుడు మళ్ళీ ఎగ్స్ని మిగిలిన 3 ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడాను ఈ బ్యాటర్లో డిప్ చేసుకుంటూ ఇలాగా మొత్తం అన్నీ వేసేసుకుందాం మళ్ళీ వేసేటప్పుడు ఏం చేశానంటే సిమ్లో పెట్టేశానండి వేసినంతసేపు సిమ్లో పెట్టేశాను వేగానే మళ్ళీ పెద్దగా పెట్టేస్తున్నాను ఇవి కూడా ఫ్రై చేసుకుందాం వేసాం కదండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ బౌల్లోకి తీసుకొని బౌల్లోకి తీసుకున్నాను కదా ఇప్పుడు నేను ఈ వేడి వాటి మీద ఏం చేస్తున్నానంటే చాట్ మసాలా వేస్తున్నాను వేడి మీద చాట్ మసాలా వేస్తే ఏంటంటే బాగా పట్టేస్తుందన్నమాట చల్లగా అయిపోతే అవన్నీ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి అందుకని ఫస్ట్ వేడి మీదే చాట్ మసాలా వేసి ఒకసారి బాగా కదుపుతున్నాను అన్నమాట కలిపితే ఏంటంటే మొత్తం అన్నీ ఆ స్పైసెస్ అన్నీ బాగా సాల్ట్ అవన్నీ మొత్తం అన్నీ దీనికి పట్టేస్తాయి అందుకని ఇలా పట్టేస్తున్నాను అంతే అండి వర్షాకాలం వచ్చేసింది వేడి ఎగ్ బజ్జి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్